ED, Dr. Vikas Bhatiyaji. AIIMS faculty, Dr. Aparna Varmaji. Our respected doctors, teaching staff, professors, non-teaching staff, security, police officers, other officers, dear media friends, and dignitaries in this occasion, those who are participating in this event. Chala santosham ee roju unofficial ga kontha AIIMS hospital ee rakamga establishment avutundi inka ee rakamainatundi lotu paatlu unnai din ee rakamga teerchididdali అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ ను ఈ రోజు విజిట్ చేయడం జరిగింది చాలా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అందులో భాగంగానే నాణ్యమైనటువంటి వైద్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇవ్వాలి మెరుగైనటువంటి వైద్యము అందరికి అందుబాటులో తీసుకురావాలి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మీకు తెలుసు కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి మన దేశంలో రాగానే మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు చేసింది కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే డాక్టర్స్ గాని పారామెడికల్ స్టాఫ్ గాని వాళ్ళందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ మొట్టమొదటగా ముందిచ్చినటువంటి కార్యక్రమం ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కోవిడ్ కు మహమ్మారికి వ్యతిరేకంగా ఈ రోజు కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ కు ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి దేవుడు లాంటి దేవతల లాంటి డాక్టర్స్ గాని పారామెడికల్ సిబ్బంది గాని ఒక ఆత్మ ధైర్యాన్ని కల్పించడం కోసం ప్రధానమంత్రి గారు దీపాలను వెలిగించడము చివరకు ఆర్మీ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా డాక్టర్స్ మీద పూలు కురిపించేటువంటి కార్యక్రమం ద్వారా డాక్టర్స్ కొక మీ అంత దేశమంతా ఉన్నది సమాజం మీదనేది ప్రజల మీద వెంట ఉన్నారు మీ సేవలు ధైర్యంగా అందించండి అనేటువంటి విషయాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో మాత్రమే ఉండేది ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఇన్ అవర్ కంట్రీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో సేవలు అందించేది అటువంటి హాస్పిటల్ ఒక ఢిల్లీకి ఎందుకు పరిమితం కావాలి దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి లక్ష్యంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 9 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ను విస్తరించాలని నిర్ణయించడం జరిగింది ఆ 9 లో
మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బిబినగర్ లో ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక అంగీకారం కుదిరిన తర్వాత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఇక్కడ గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ తీసుకురావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ గాని కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గాని అప్పుడే చేపట్టిన విషయం మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్లు హైదరాబాద్ లోద్దు కొంత హైదరాబాద్ దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిమ్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిమ్స్ కొరకు నిర్మాణం చేసినటువంటి కేటాయించినటువంటి స్థలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది చాలా సంతోషము రాష్ట్ర ప్రభుత్వము మరి చాలా రోజుల తర్వాత ఇటీవల స్థలాన్ని కూడా స్థలం హ్యాండోవర్ చేయలేదు ఒక 50 ఎకరాలు మాత్రమే 50 ఎకర్స్ మాత్రమే ముందిచ్చారు మళ్ళీ ఇటీవల నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇటీవలనే మిగతా 140 ఎకరాలు 160 ఎకరాలు అదనంగా ఇవ్వాల్సింది ఇటీవల కాలంలోనే మరి ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపు చేయడం జరిగింది చాలా సంతోషం చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఇలాంటి ఇచ్చారు అదేవిధంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఈ బిల్డింగ్ కూడా కొంత పార్ట్ ఎయిమ్స్ హ్యాండోవర్ చేసినా కూడా అది అఫీషియల్ గా ఎయిమ్స్ హ్యాండోవర్ చేయలేదు ఇంకా నిన్న మొన్న నేను వస్తున్నానని తెలిసి కొన్ని బిల్డింగ్ ఇటీవల తాళాలు తీసి వారం రోజుల క్రితమే అంటే బిల్డింగ్ వైద్య అధికారులు ఎయిమ్స్ హ్యాండోవర్ చేశారు నేను దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇన్ని నెలల తర్వాత అయినా బిల్డింగ్ ఇచ్చినందుకు ఎందుకంటే ఇంకా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ మనకి ఇంకా హ్యాండోవర్ చేయాలి అఫీషియల్ గా పంచనామా చేసి రాష్ట్ర ప్రభుత్వము ఎయిమ్స్ హ్యాండోవర్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా ఇంకా పూర్తి చేయాల్సింది అది తొందరగా పూర్తి చేయాలని నేను మన జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంత తొందరగా బిల్డింగ్ మీరు ఎయిమ్స్ హ్యాండోవర్ చేస్తే అంత తొందరగా ఇక్కడ మిగతా యాక్టివిటీ కూడా అంటే చాలా పనులు ఉన్నాయి ఇక్కడ 200 ఎకరాలకు గాను ముందుగా 49 ఎకరాలు ఇచ్చారు మళ్ళీ 150 ఎకరాలు ఇటీవలనే హ్యాండోవర్ చేశారు గత వారం బిల్డింగ్స్ కూడా వెంటనే ఇచ్చారు ఈ యొక్క బిల్డింగ్స్ పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా పనులు ఎయిమ్స్ ఇప్పుడు మొదలుపెట్టాలి నిజమైనటువంటి ఎయిమ్స్ యాక్టివిటీ ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎయిమ్స్ యాక్టివిటీ రియల్ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ కానీ ఎక్విప్మెంట్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ రిక్రూట్మెంట్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బికాస్ దేర్ ఇస్ నో బిల్డింగ్ లాస్ట్ సో మెనీ మంత్స్ ల్యాండ్ ఆల్సో ఫైనలీ దే గాట్ ఎందుకంటే మీకు అందరికి తెలుసు 2019 లోనే 50 సీట్లతో కూడినటువంటి మెడికల్ కాలేజ్ దే స్టార్టెడ్ ఇయర్ ఇప్పుడు కరోనా కారణంగా విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు మొదటి బ్యాచ్ అడ్మిషన్ తీసుకున్నారు 2020 అంటే లేటెస్ట్
एडुकेशन इयर लो 50 मंदी लास्ट इयर इप्पुडु 63 स्टूडेंट्स इप्पुडु राबोतुन्नारु अदि कूडा चाला संतोषं ई रकंगा इदोका एम्स मेडिकल कॉलेज एम्स सूपर स्पेशालिटी हॉस्पिटल एम्स की संबंधी ओपी यूनिट अन्नी रकालुगा दीन्नि अद्भुतंगा भविष्यत्तुलो तीर्चिदिद्दाल्सिनटुवंटि अवसरं उंदी।